రెండో విడత గొర్రెలను వెంటనే వర్దిల్లాలి గొర్రెల కాపర్ల ఐక్యత, వర్దిల్లాలి గొర్రెల కాపర్ల ఐక్యత. ఇవ్వాలి నీడిల్ తీసిన గొర్రెల కుటుంబాలందరి గొర్రెలను వెంటనే ఇవ్వాలి. చనిపోయిన గొర్రెలకు ఇన్సూరెన్స్ నష్ట పరిహారం వెంటనే ఇవ్వాలి. చనిపోయిన గొర్రెలకు ఇన్సూరెన్స్ నష్ట పరిహారం వెంటనే వర్దిల్లాలి గొర్రెల కాపర్ల ఐక్యత. ఇవ్వాలి రెండో విడత గొర్రెలను వెంటనే చేయాలి. గొర్రెల కాపర్ల అకౌంట్లకు నగదు బదిలీని వెంటనే ద్వారా రెండో విడత గొర్రెలను వెంటనే ఇవ్వాలి. రెండో విడత గొర్రెల పప్పిని వెంటనే వర్దిల్లాలి గొర్రెల ప్రభుత్వం మొదటి విడత గొర్రెల పంపిణీ గొల్ల కుర్మలకు చేసింది, రెండో విడత గొర్రెల పంపిణీ చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఎన్నికలకు ముందు చాలా హడావిడిగా గొర్రెల పంపిణీ చేసిండ్లు, ఎన్నికల తర్వాత నిర్లక్ష్యం చేస్తూ ఉండ్లు. ఈ జిల్లాలో వేలాది మంది గొల్ల కుర్మలు గొర్రెలు వస్తాయని చెప్పి అప్పులు చేసి డీడీలు తీసి సంవత్సర కాలంగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఇప్పటికీ గొర్రెలు రావడం లేదు. కనీసం ఎప్పుడు వస్తాయని చెప్పి కూడా అధికారులు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ చెప్పడం లేదు. గొర్రెల కాపర్లు చాలా ఇబ్బంది పడుతూ ఉండ్రు. అదే రకంగా మొదటి విడతలో పంపిణీ చేసినటువంటి గొర్రెలు కొన్ని నాసి రకం ముసలి గొర్రెలు రావడంతో కొన్ని చనిపోయినాయి. చనిపోయిన గొర్రెలకు ఇన్సూరెన్స్ నష్టపరిహారం ఇస్తామని చెప్పి ప్రకటించిల్లు, కానీ ఇప్పటి వరకు కూడా ఒక్క గొర్రెకు కూడా ఇన్సూరెన్స్ రాలేదు. అదే రకంగా కొన్ని గ్రామాలలో వీడీసీల పేరుతోటి గొర్రెల కాపర్లను మేతకు పోకుండా గొర్రెలు ఇస్తేనే మేతకు పోనిస్తామని చెప్పి ఇబ్బందులు పెడతా ఉండ్రు. వీటన్నిటి మీద ఈరోజు జిల్లా కలెక్టర్గా దృష్టికి తీసుకుపోవడం కోసం రావడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రెండో విడత గొర్రెల పంపిణీ నగదు బదిలీ ద్వారా గొల్ల కుర్మల అకౌంట్లకే నగదు బదిలీ చేసి గొర్రెల పంపిణీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేనిచో వచ్చే నెలలో చలో హైదరాబాద్ నిర్వహించి రాష్ట్ర ఫెడరేషన్ ఆఫీసా లేదా ప్రగతి భవన్ ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ యొక్క జైత్యా జిల్లాలో 292 సంఘాలున్నాయి. గొర్రెల కాపర్ల సొసైటీలు ఈ యొక్క 22,694 మంది ఇలా సభ్యులు ఉన్నారు. ఇప్పుడు మొదటి విడతల సగం మందికి గొర్రెలు వచ్చినాయి. అది సంతోషం. కలెక్టర్ గారు ఉత్తమ అవార్డు తీసుకున్న దీని మీద దాన్ని మెచ్చుకోవచ్చు. తర్వాత కేసీఆర్ కూడా మా గొర్రెల కాపర్ల మీద ఎంతో ప్రేమతోటి ఈ యొక్క గొర్రెలు ఇచ్చారు. సంతోషం. కానీ రెండో విడత వచ్చేసరికి దాదాపు 5,600 మందికి గొర్రెలు ఇచ్చి మిగతా వారికి చేయించారు. అట్లాంటి ఈ యొక్క ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ యొక్క 3,270 మంది దాకా డీడీలు కట్టి ఉన్నారు. ఇప్పటివరకు అయితే వారికి ఈ యొక్క డీడీలు కట్టే వారికి వెంటనే ఈ గొర్రెలు ఇప్పించాలని కోరుతున్నాం. ఒకవేళ ఈ గొర్రెలు గిట్ట ఇప్పించినట్టయితే ఇదే జైత్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముంగట మేము టెంట్ వేసి ధర్నా చేస్తాం. అదేవిధంగా మా గొర్రెల కాపర్లకు ఎక్కడైతే ఇప్పుడు పిడుగుబడి చనిపోతున్నారు, కరెంటు శాఖతో చనిపోతున్నారు, వారికి మధ్య తలసండి శ్రీనివాస యాదవ్ 5 లక్షల బీమా ఇస్తున్నామని చెప్పి 5 లక్షలు 6 లక్షలు ఇస్తున్నామని చెప్పి అన్నారు. ఇంతవరకు అట్లాంటిది ఏది జరగలేదు. ఇప్పుడు ఎంతోమంది చనిపోయి ఉన్నారు, వారికి వెంటనే ఈ జీవిత బీమా ఎల్ఐసి ఇవ్వాలని కోరుతున్నాం. అట్లాగే 559 జీవో ప్రకారం మాకు ఈ అన్సైన్ భూమి 5 నుంచి 10 ఎకరాలు గొర్రెలు మేపడానికి ఇవ్వాలని కోరుతున్నాం. అట్లాగే ఈ 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క గొర్రెల కాపరికి 15,000 పింఛతోటి ఇవ్వాలని కోరుతూ, 3,000 పింఛన్ ఇవ్వాలని కోరుతూ డిమాండ్ చేస్తూ మా యొక్క ఈ గొర్రెల కాపర్ల సంఘానికి జైత్యా జిల్లా కన్వీనర్గా ఉమ్మడి జిల్లాకు ఉపాధ్యక్ష మాట్లాడబడి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకానికి మేము నిజంగానే మాట తప్పని వాళ్ళని మమ్మల్ని మొగులు ఎక్కించారు. ఆకాశాన్ని ఎక్కించి అందరిని ముందు పడేశారు. మరి కొందరికే లబ్ధి పొందింది, ఇంకా మత్తు మంది ఉన్నారు. తక్షణం ఇయ్యాలి. వాటి మేత కోసం కూడా ప్రభుత్వ భూమి ఏర్పాటు చేయాలి. గ్రామాలల్లో పట్టేదారులు వాళ్ళు వీళ్ళు అభ్యక్షం చెప్తున్నారు, గొర్రె పిల్లలు ఇస్తేనే మేపనిస్తాం, లేకపోతే లేదు అంటున్నారు. మరి అవేమో, మరి మేత లేకపోతే బతికే పరిస్థితి ఉండదు కాబట్టి, మరి ఈ గొర్రెల కాపర్లకు ఇటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి తక్షణమే ప్రభుత్వం చర్య తీసుకొని లబ్ధి చేకూర్చాలని డిమాండ్ చేస్తున్నాం.